కథామంజేరి మార్చ్ రెండు వేల ఇరవై రెండు సంచికకు సుస్వాగతం మీరు వినబోయే కథ పేరు అర్ధరాత్రి అతిథి రచయిత చిత్ర వెంకటేష్ చదివింది సరస్వతి కరవది బయట పిడుగుపడిన చప్పుడు భయంకరంగా వినిపించింది గదిలో సూట్ కేస్ వైదేహి కంగారుగా గదిలోంచి బయటకు వచ్చింది కిటికీ దగ్గరకు వెళ్లి బయటకు చూసింది ఆకాశంలో కారు మేఘాలు కమ్ముకున్నాయి నల్ల చీర కప్పుకున్నట్టుగా ఉంది గాలి కూడా వేగంగా వీస్తోంది ఏ క్షణంలోనైనా వర్షం కురిసేలా ఉంది వైదేహి కంగారుగా లోపలికి వెళ్ళింది మంచం మీద ఒక సూట్ కేసు తెరిచి ఉంది ఇంకా కొంచెం సేపట్లో అందులో సామాను పెట్టుకుని బయటకు వెళ్లాలనుకుంది అందుకోసం రెండు గంటల నుంచి తయారుగా ఉంది ఇంకో ఐదు నిమిషాల్లో బయలుదేరాలనుకుంది ఈలోగా వాతావరణంలో విపరీతమైన మార్పు వచ్చింది సూట్ కేస్ మూసి మళ్లీ వచ్చింది ఆమె అనుకున్నట్టుగానే జరిగింది సన్నగా వర్షం కురవటం మొదలుపెట్టింది ఐదు నిమిషాల్లో అది జడిమానగా మారింది అప్పుడప్పుడు ఢామ్ అంటూ పిడుగులు పడుతున్న చప్పుడు వినిపిస్తోంది దానికి తోడు ఆకాశంలో మెరుపులు ఒక్క మాటలో చెప్పాలంటే వాతావరణం భీభత్సంగా ఉంది ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు ఖచ్చితంగా ఆమె బయటకు వెళ్లి తీరాలి ఆమె అవసరం అలాంటిది లేకపోతే లేనిపోని అనర్థాలు జరుగుతాయి వాటికి జవాబు చెప్పలేక ఇబ్బంది పడవలసి వస్తుంది బయట వర్షం ఏకధాటిగా కురుస్తుంది రోజు బయటకు వెళ్లటం సాధ్యం కాదని ఆమెకు అర్థమైంది గదిలోకి వెళ్లి సూట్ కేసు మూసి బీర్వా పైన పెట్టింది తర్వాత గది తలుపు మూసి హాల్లోకి వచ్చింది బయట ఎంత వర్షం కురుస్తున్నా కరెంటు మాత్రం పోలేదు అది ఒకందుకు నయం ఏం చెయ్యాలో తోచక చేతికి అందిన పుస్తకం చదువుతూ కూర్చుంది అరగంట గడిచింది అప్పుడే తలుపు మీద సన్నగా చప్పుడయింది ఉలిక్కిపడి టైం చూసింది దాదాపు తొమ్మిది గంటలు కావస్తుంది ఈ టైంలో ఎవరు వచ్చారా అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది గుమ్మం దగ్గర ఒక అపరిచిత వ్యక్తి కనిపించాడు ఖరీదైన బట్టలు వేసుకున్నాడు పైన జర్కిన్స్ కూడా ఉన్నాయి చూస్తుంటే బాగా చదువుకున్నవాడిలా కనిపించాడు ఎవరండి ఏం కావాలి అని అడిగింది వైదేహి నా పేరు రవి వ్యాస్చంద్ గారు ఉన్నారా అని అడిగాడు లేరు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు మీరెవరో తెలుసుకోవచ్చా నేను వ్యాస్చంద్ గారి బిజినెస్ పార్ట్నర్ని ఆయనతో అర్జెంటుగా మాట్లాడాలని వచ్చాను ఈ పాటికి ఆయన ఆఫీసు నుంచి రావాలి కాని ఎందుకో రాలేదు నాలుగుసార్లు కాల్ చేశాను బిజీ అంటూ జవాబు వచ్చింది మీరెవరో తెలుసుకోవచ్చా అడిగాడు రవి నేను ఆయన భార్యను నా పేరు వైదేహి సారీ బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను లోపలికి రండి సోఫాలో కూర్చోండి బాగా తడిసిపోయినట్టున్నారు తుడుచుకోవటానికి తువాలు తెస్తాను అని పక్కకు జరిగింది రవి లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు బయట వర్షం ఇంకా ఎక్కువైంది అప్పుడప్పుడు భయంకరంగా పిడుగులు పడుతున్న చప్పుడు వినిపిస్తోంది కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులు కూడా మెరుస్తున్నాయి లోపలి నుంచి తుబాల్ తెచ్చి రవికి ఇచ్చింది రవి తుడుచుకుంటూ సాభిప్రాయంగా వైదేహి వైపు చూశాడు వైదేహి చాలా అందంగా గ్రేస్ఫుల్గా కనిపించింది చెందుకు ఇంత అందమైన భార్య ఉందని అతను ఎప్పుడూ చెప్పలేదు నిజానికి వాళ్లు పార్ట్నర్స్ గా రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు ఎన్నో విషయాలు మనసు విప్పి మాట్లాడుకున్నారు కాని ఎప్పుడు వ్యాస్యన్ తన భార్య గురించి చెప్పలేదు రవి కూడా అడగలేదు వేడిగా కాఫీ తాగుతారా అడిగింది వైదేహి ఇప్పుడు ఎందుకండి మీకు శ్రమ అన్నాడు ఇబ్బందిగా ఇందులో శ్రమేం లేదు భోజనం చేయటానికి ముందు వేడి కాఫీ తాగటం ఆయనకు నాకు అలవాటు మీరు కూర్చుని పుస్తకాలు తిరగేస్తూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అని హడావిడిగా లోపలికి వెళ్ళింది ఆమె వెళ్లగానే రవి చప్పున జేబులోంచి చిన్న కాగితం తీశాడు దానిమీద గబగబా రెండు వాక్యాలు రాసి పుస్తకం కింద పెట్టాడు ఈ తతంగం అంతా క్షణంలో జరిగిపోయింది ఆమె కాఫీ తీసుకుని వచ్చేసరికి అతను మామూలుగా కూర్చుని ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని కాఫీ తాగారు ఆయన మీ గురించి ఎప్పుడు చెప్పలేదు అసలు తనకి ఒక ఉన్నాడని మాట వరుసకు కూడా అనలేదు అంది కాఫీ కప్పు ట్రేలో పెడుతూ వైదేహి నేను పెద్ద పార్ట్నర్ ని కాల్లేండి ఏదో చిన్న పార్ట్నర్ ఆయన మీద గౌరవంతో ఆరాధనాభావంతో భావంతో గా చేరాను నేను కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఉద్యోగం చేయటం ఒకరి కింద చేయటం నాకు ఇష్టం లేదు అందుకే ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నాను నాకు గ్రనేట్ వ్యాపారం గురించి కొంత తెలుసు ఒక ఆరు నెలలు అలాంటి సంస్థలో ఒక దాంట్లో అకౌంటెంట్ గా పనిచేశాను ఆ వ్యాపారంలో ఉన్న లోతుపాతులన్నీ తెలుసుకున్నాను ముఖ్యంగా ఆ వ్యాపారంలో విపరీతంగా లాభాలు సంపాదించవచ్చని నాకు అర్థమైంది అందుకే మా నాన్నగారిని అడిగి ఐదు లక్షలు తీసుకున్నాను ఒంటరిగా బిజినెస్లోకి దిగటానికి నాకు ధైర్యం చాలా లేదు అందుకే ముందు ఎవరి దగ్గరైనా చిన్న పార్ట్నర్ గా చేరాలని అనుకున్నాను ఈ వ్యాపారంలో రాష్ట్రంలో నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ వ్యాసంద్ గారు అందుకే ఒకరోజు ఆయన్ని కలుసుకుని నా కోరిక చెప్పాను ఆయన వెంటనే సంతోషంగా ఒప్పుకున్నారు అప్పటికప్పుడు నన్ను పార్ట్నర్ గా చేర్చుకున్నారు వ్యాస్చంద్ గారు చాలా మంచివారు ముఖ్యమైన పనులన్నీ నాకే అప్పగించేవారు డబ్బుతో సంబంధించిన వ్యవహారాలన్నీ నా చేత చేయించేవారు దానివల్ల వ్యాపారంలో మెలకువలు నాకు పూర్తిగా అర్థమయ్యాయి పైగా చదువుకున్న వాడిని కనుక చాలా విషయాలు లోసుగులు ఇట్టే గ్రహించాను రెండు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి వ్యాపారంలో నాకు తగినంత అనుభవం వచ్చిందని గ్రహించాను అందుకే పార్ట్నర్షిప్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను వేరేగా వ్యాపారం పెట్టాలని తీర్మానించుకున్నాను ఈ సంగతి గారితో రెండు రోజుల ముందు చెప్పాను ఆయన విపరీతంగా స్పందిస్తాడని అనుకున్నాను కాని ఆయన ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నాడు నాలుగు రోజుల తర్వాత వచ్చి దాన్ని కలుసుకోమని చెప్పాడు నా పెట్టుబడి డబ్బు లాభాలతో తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు ఈ రోజు నాలుగు రోజులు గడిచిపోయాయి ముందు ఆఫీస్కి వెళ్లాను ఆయన ఈరోజు ఆఫీస్కి రాలేదని చెప్పారు స్టాఫ్ అందుకే ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ కూడా ఆయన లేడని తెలుస్తోంది అన్నాడు రవి నిరుత్సాహపడకండి అప్పుడప్పుడు ఆఫీస్ నుంచి ఆలస్యంగా రావటం ఆయన కలవాడే ఇంకా కొంచెం కాచుకోండి వచ్చేస్తారు అంది వైదేహి ఇద్దరు కబులు చెప్పుకున్నారు వైదేహిని చూసి చాలా ముచ్చటపడ్డాడు రవి ఆమె మంచితనం మర్యాద అతన్ని బాగా ఇంప్రెస్ చేశాయి బయట వర్షం కొంచెం కూడా లేదు ఈ వర్షం ఇప్పట్లో తగ్గేలా లేదు అన్నాడు రవి తగ్గుతుందిలేండి మీరు అనవసరంగా కంగారు పడకండి ఆ విషయం పక్కన పెట్టండి మీ గురించి చెప్పండి అంది నాకు పెళ్ళయింది నా భార్య పేరు రమ తను కూడా ఆర్ట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది మాది పెద్దలు కుదిచ్చిన పెళ్లి కూడా మీలాగే బాగా కాఫీ చేస్తుంది అల్లికలు కుట్టుపళ్ళు చేస్తుంది ముఖ్యంగా రుచికరమైన వంటలు చేస్తుంది మాకు పిల్లలు లేరు ఇప్పుడే వద్దని అనుకున్నాం బిజినెస్లో బాగా స్థిరపడిన తర్వాత ఆ విషయం ఆలోచిద్దాం అనుకున్నాం ఇప్పుడే నేను వేరుగా వ్యాపారం పెట్టాలని నిర్ణయించుకున్నాను సిటీలో మంచి బిజీ సెంటర్లో ఆఫీస్ కూడా చూసుకున్నాను సరుకు నిల్వ పెట్టడానికి గోడౌన్ కూడా ఏర్పాటు చేసుకున్నాను వ్యాసంద్ గారి డబ్బు ఇస్తే వెంటనే వ్యాపారం మొదలు పెడతాను అందుకే ఇంట్లోంచి హడావిడిగా బయలుదేరాను మధ్యలో ఈ అకాల వర్షం పట్టుకుంది ముందు తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నాను తరువాత మనసు మార్చుకుని వచ్చాను దాదె వల్ల మీకు ఇబ్బంది కలిగించాను మన్నించండి అన్నాడు అపాలజెటిక్గా రవి తేలిగ్గా నవ్వింది వైదేహి నాకేం ఇబ్బంది కలగలేదు ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాలనుకున్నాను ఈలోగా వర్షం పట్టుకుంది ఏం చేయాలి దేవుడా అనుకుంటుంటే మీరు వచ్చారు ఒక్కసారి మీ వారికి కాల్ చేయండి అన్నాడు వైదేహి సెల్ తీసి భర్తకి కాల్ చేసింది తర్వాత సెల్ చెవిలో పెట్టుకుని కిటికీ దగ్గరికి వెళ్ళింది రెండు క్షణాల తర్వాత అతని దగ్గరకు వచ్చి అంది ఆయన అర్జెంటుగా ఎక్కడికో బయటకు వెళ్లారట రావడానికి టైం పడుతుందని ఆయన పర్సనల్ సెక్రటరీ చెప్పింది నిరుత్సాహంగా చూశాడు రవి మీరు కూర్చోండి కాఫీ తీసుకొస్తాను అతని జవాబు కోసం చూడకుండా లోపలికి వెళ్లింది వైదేహి ఈ సమయం కోసమే ఉన్నాడు రవి చప్పున జేబులోంచి ఒక కవర్ తీశాడు దానిమీద తను ఇంతకుముందు రాసిన కాగితం తీసి జాగ్రత్తగా పెట్టాడు వాటిని టీపాయ్ మీద పెట్టి పైన పుస్తకం బరువు పెట్టాడు అప్పుడే వైదేహి కాఫీ తీసుకుని వచ్చింది ఇక నేను వస్తాను మేడం నా భార్య నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది వెళ్ళకపోతే కంగారు పడుతుంది వస్తాను అని లేచాడు రవి కప్పు టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయాడు బయట అతని కారు స్టార్ట్ అయిన చప్పుడు వినిపించింది చిన్నగా నవ్వుకుంటూ టీపాయ్ వచ్చింది కప్పు అందుకోబోతూ కవరు దానిమీద ఉన్న కాగితాన్ని చూసింది ఆశ్చర్యంగా కాగితం తీసుకుని చదివింది మేడం నేను చెప్పిందంతా పూర్తిగా నిజం కాదు కొంత అబద్ధం ఉంది ఎందుకు అబద్ధం చెప్పానో తెలుసుకోవాలంటే కవర్లో ఉన్న కాగితాలు చదవండి అంతా మీకే అర్థమవుతుంది ఈ పరిస్థితి రావచ్చని తెలిసి ముందే ఈ ఏర్పాటు చేసుకున్నాను రవి ఆశ్చర్యంగా కబర్లోంచి కాగితాలు తీసి చూసింది నేను మీ ఇంటికి వచ్చింది వ్యాస్చంద్ గారిని కలుసుకోవటానికి కాదు మిమ్మల్ని చంపటానికి వచ్చాను నేను మీకు చెప్పిన విషయాలన్నీ నిజమే మీ వారితో పార్ట్నర్షిప్ చేసేంతవరకు అంతా నిజమే చెప్పాను కాని తర్వాత జరిగిన విషయాలు చెప్తాను వినండి కొన్ని రోజుల వరకు వ్యాస్చంద్ గారి ప్రవర్తన బాగానే ఉంది నన్ను చాలా మర్యాదగా గౌరవంగా చూసేవాడు డబ్బుతో జరిగే వ్యవహారాలన్నీ నాకే అప్పగించేవాడు అందువల్ల నేను తరచూ బయటగుళ్లకు వెళ్లవలసి వచ్చింది ఆ నేపథ్యంలోనే ఒకసారి బెంగళూరు వెళ్లాను విజయవంతంగా పనులన్నీ ముగించుకున్నాను రావాల్సిన డబ్బు వసూలు చేసుకుని ఇంటికి బయలుదేరాను నేను ఇంటికి వెళ్లేసరికి నా భార్య ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు అందుకే నౌకర్ను అడిగాను అమ్మగారు బయటకు వెళ్లారు సార్ అన్నాడు ఎక్కడికి వెళ్లారు అడిగాను వ్యాస్చంద్ గారితో వెళ్లారు అని బాంబు లాంటి వార్త పేల్చాడు నా భార్య గురించి నేను ఎప్పుడూ వ్యాస్చంద్ గారితో చెప్పలేదు కనీసం ఆయన ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు మరి నా భార్య గురించి ఆయనకు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాను వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళి ఉంటారో ఊహించాను వ్యాసన్ గారికి సిటీ చివర్లో ఒక ఫామ్ హౌస్ ఉంది అక్కడికి నేను చాలాసార్లు వెళ్లాను అప్పుడప్పుడు ఆయన ఖరీదైన కర్ల్ గర్ల్స్తో అక్కడికి వెళ్లటం చాలాసార్లు చూశాను అందుకే వెంటనే కార్లో అక్కడికి చేరుకున్నాను నేను ఊహించింది నిజమైంది ఇద్దరు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని విస్కీ తాగుతున్నారు నన్ను చూసి చంద్ కొంచెం కూడా కంగారు పడలేదు సిగ్గుపడలేదు పైగా ఏదో గొప్ప విజయం సాధించినట్టు నవ్వాడు నా భార్య కూడా కొంచెం కూడా భయపడలేదు సిగ్గుపడలేదు ఎవరోలే అనుకుని నిర్లక్ష్యంగా తల పక్కకు తిప్పుకుంది ఆమె పరిస్థితి వెంటనే నాకు అర్థమైంది తన డబ్బుతో నా భార్యను పూర్తిగా లోపరుచుకున్నాడు వ్యాస్చంద్ నన్ను టూర్కు పంపించి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు వాళ్ల వ్యవహారం చాలా రోజుల నుంచి కొనసాగుతోంది నాకు మాత్రం ఈరోజే తెలిసింది అయినా సిగ్గు విడిచి నాతో రమ్మని నా భార్యను వేడుకున్నాను ఆమె చేసిన తప్పును క్షమిస్తానని కూడా చెప్పాను అయినా ఆ రాక్షసి నా మాటలు పాటించుకోలేదు పురుగును చూసినట్టు చూసింది అంతేకాకుండా ఒక వజ్రాల హారం తీసి నాకు చూపించింది ఆహారం కొన్ని రోజులకు ముందు నేను నా భార్య ఒక నగల షాప్లో చూశాం దాని ఖరీదు దాదాపు పది లక్షలు అంత డబ్బు పెట్టలేనని ఆమెకు ఖచ్చితంగా చెప్పాను ఆ రోజంతా నా భార్య నాతో మాట్లాడలేదు కోపంతో మొహం ముడుచుకుంది రోజు ద్వేషంతో ఒక నిర్ణయం తీసుకున్నాను వ్యాసన్ నా భార్యను నాకు కాకుండా చేశాడు కట్టుకున్న భార్య ఎడబాటు ఏ భర్త సహించలేడు అదే పరిస్థితి అతనికి కలిగించాలి అందుకే మిమ్మల్ని చంపాలని మీ ఇంటికి వచ్చాను అంతకుముందే మీ గురించి వివరాలు సేకరించాను కాని నుంచి మిమ్మల్ని చూసి నా మనసు మార్చుకున్నాను మీ సంస్కారం మంచితను నన్ను మెస్మరైజ్ చేశాయి నాలో ఉన్న రాక్షసత్వం పూర్తిగా పోయింది మామూలు మనిషిగా మారిపోయాను అందుకే తిరిగి వచ్చేశాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి రవి పూర్తిగా చదివి ఒక్కసారి గట్టిగా నవ్వింది వైదేహి రవి ఎదురుగా ఉన్నట్టు మాట్లాడటం మొదలుపెట్టింది పిచ్చి రవి నీకు ద్రోహం చేసిన వ్యాస్యన్ అంటే నా భర్తని నేను ఎప్పుడో చంపేశాను ఆయన శవం బెడ్రూమ్ లో ఉంది ఈరోజు అనుకోకుండా మధ్యాహ్నం ఆయన వచ్చారు తలనొప్పిగా ఉందని గదిలో పడుకున్నారు నేను కాఫీ తెచ్చేలోగా గాఢ నిద్రలోకి జారుకున్నారు ఇదే మంచి సమయం అనుకుని కత్తితో కసిదీరా ఆయన్ను పుడిచాను ఇంతకాలం దాచుకున్న కోపం ద్వేషం ఈరోజు పూర్తిగా తీర్చుకున్నాను మధ్యాహ్నం నుంచి ఆయన శవాన్ని ఎలా మాయం చేయాలా అని ఆలోచించాను చివరకు ఒక ఉపాయం తట్టింది అది అమలు పరిసరానికి ముందే వర్షం వచ్చింది దాంతో నా ప్లాన్ అంతా చెడిపోయింది ఈలోగా నువ్వు వచ్చావు అని మాట్లాడటం చేసి గదిలోకి వెళ్ళింది విశాలమైన మంచం మీద వ్యాస్యం శవం ఉంది అతని గుండెల్లో పిడివరకు కత్తి దిగి ఉంది చుట్టూ రక్తం మడుగు కట్టి ఉంది మూడు నెలలు గడిచాయి హాల్లో నిస్సారంగా కూర్చుని ఉన్నాడు రవి గంట ముందే రమ అతని దగ్గరకు వచ్చింది తను పెద్ద తప్పు చేసిందని క్షమించమని అడిగింది రవి పట్టించుకోలేదు ఎంతోసేపు బతిమాలింది అయినా స్పందించలేదు రవి దాంతో నిరుత్సాహంగా వెళ్లిపోయింది రమ తన భవిష్యత్తు ఏమిటా అని ఆలోచిస్తున్నాడతను అప్పుడే కొరియర్ వాడు వచ్చి ఒక కవర్ ఇచ్చి వెళ్లిపోయాడు అది వైదేహి పంపిన కవర్ అందులో ఒక చెక్ ఉంది దాని మీద పది లక్షలు అని రాసుంది దాంతోపాటు చిన్న ఉత్తరం కూడా ఉంది రవిగారికి మా ఆయన చేసిన మోసం నాకు తెలిసింది అందుకే మీకు పది లక్షలు పంపిస్తున్నాను ఈ డబ్బుతో మళ్లీ వ్యాపారం మొదలుపెట్టండి నన్ను కలుసుకోవటానికి రాకండి నేను మీకు కనిపించను ప్రస్తుతం నేను జైల్లో శిక్ష అనుభవిస్తున్నాను మా ఆయనను చంపిన నేరానికి కోర్టు నాకు ఐదు సంవత్సరాల శిక్ష విధించింది ఉంటాను వైదేహి కథామంజరి మార్చ్ రెండు వేల ఇరవై రెండు శ్రావ్య సంచికలో మీరు విన్న కథ పేరు అర్ధరాత్రి అతిథి రచన చిత్ర వెంకటేష్ చదివింది సరస్వతి కరవతి